శిక్ష తప్పదు, ఎట్టి పరిస్థితులు తప్పదు. కానీ ఐదేళ్ళు ఎంపీగా ఉండి విశాఖపట్నాన్ని కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక్కటి చెప్పమండి, ఎక్కడ అభివృద్ధి ఒక్కటి. ఈ విశాఖపట్నం అనేది ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంపీ. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఒక్క సంస్థకు రివ్యూ మీటింగ్ పెట్టిన అడగండి, ఎక్కడన్నా ఒక్క సంస్థ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన అడగండి. ఈ విశాఖపట్నానికి ఒక చిన్న ఇంత పనిచేసాను చెప్పమానండి. అత్యంత ఫెయిల్యూర్ ఎంపీ ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఇలాంటి ఎంపీ మీరు అడగండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి, సెక్రటరీకి వెళ్ళండి, ప్రజా సమస్య మీద ఈ ఎంపీ ఎప్పుడైనా వచ్చాడా? తన సొంత పనుల కోసం, తన భూస్ కబ్జాల కోసం, తన భూముల కోసం, తన అపార్ట్మెంట్ ప్లాన్ కోసం తప్ప, తన సొంత పనులకు తప్ప, ఒక్క పని కోసం, ఈ రోడ్డు కోసం, లేకపోతే ఈ మనిషి కోసం, ఈ వ్యక్తి కోసం పలాను చోటుకి వెళ్ళాను అని ఒక్కరితో చెప్పించండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రైట్, మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక మాట, చేపల పులుసు అనేది మీరుటంటే వచ్చినటువంటి కొత్త పదం. నిన్న మీ గురించి కారుమూరి నాగేశ్వరరావు, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇక్కడ యాదవ సంఘం బిల్డింగ్ శంకుస్థాపనకు వచ్చి మీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే ఆయన ఉద్దేశించిన ఈ చేపల పులుసు అనేది ఏంటి? నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడను. నిన్న అనిల్ వచ్చాడు, తన పని తను తీసుకెళ్ళిపోయాడు. సుబ్బారెడ్డి వచ్చాడు, తన మార్గం మార్గంలో. ఝాన్సీ గారు వచ్చారు, తను ఏదో మాడుకుంది, ఆమె వెళ్ళిపోయింది మేడం గారు. అలాగే చాలామంది వచ్చారు, మాడుకున్నారు. ఇతను కూడా వచ్చాడు, దేనికి వచ్చాడు? తన పని తను చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వంశీకి మాటలు రావు. హుషేన్ సాగర్లో బుద్ధ విగ్రహము, ఎస్, నేను బుద్ధిమని, బుద్ధులు లాంటివన్నే నేను కాదని లేదు. నీ ఆయన ఏం చెప్పాను, నీలాగా చేపల పులుసులు ఇచ్చి స్వీట్లు పెట్టి, అమ్మగారు అమ్మగారు ఈ చేపల పులు తింటావా అంటే, ఎవరు అమ్మగారు? అమ్మగారు 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 చాలా ఇష్టం సార్, ఇది అమ్మగారి కోసం పులుసు పంపించాను సార్, బొమ్మడాలి పులుసు సార్, అమ్మగారి కోసం ఇది ఉంచా ఇది ఉన్నాను సార్, అమ్మగారి కోసం ఇదేదో ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పులుసు ఏంటో ఏదో ఎదురు వస్తాయి కదా, ఏంటిది పులస, పులస, పులస సార్ ఇది ఎక్కడ దొరకదు సార్, చాలా ఇది అసలు ఎక్కడ కనిపిస్తుంది సార్ ఈ పులస, కొంచెం వేసుకోండి సార్, కొంచెం తినండి సార్, అమ్మగారికి చాలా ఇష్టం సార్, ఇంటికి పంపించాను సార్. ఈ మాటలతోనే కదా నువ్వు కొట్టావు. అంటే మంత్రి పదం అనేది చేపల పులుసు, చేపల పులుసుతోనే పడగొట్టాడు. చేపల పులుసు మంత్రి ఆయన చేపల పులుసుతోనే పడగొట్టాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్కి అందరి రహస్యాలు తెలుసు, అందుకే ఇంత బోల్డ్గా విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే వాళ్ళందరి సీక్రెట్స్ మీకు తెలుసు? ఎవరు సీక్రెట్ అందరు తెలుస్తాయి, ఖచ్చితంగా తెలుస్తాయి. ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడిన రూల్ ఉందా? ఎవరు చెప్పాడు మాట్లాడిన వ్యక్తిగతంగా? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగతంగా? నన్ను ఎందుకు టచ్ చేయాలి? ఏ నలుగురు అంతమంది వచ్చారు, నువ్వు ఒకడో మార్కుల కోసం నన్ను మాట్లాడతావా? నీ మార్కుల కోసం నా గురించి మాట్లాడాల? నువ్వు నీ బుద్ధి విగ్రహాన్ని నువ్వు మాట్లాడగలవా? నేను మాట్లాడితే దేశ రాజకీయాల మీద పూర్తి అవ్వకున్న వ్యక్తి నేను. నీలాగా చేపల పులుచులు కాదు. నీ ఏ నియోజకవర్గం చెప్పు, 175ఆ, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 125ఆ, 190నా? ఎక్కడ ఏ రాష్ట్ర ఏ కాన్స్టిట్యూన్సీ గురించి స్వరూపాన్ని చెప్పగలను? ఏ కాన్స్ ఏ సామాజిక వర్గం గురించి చెప్పగలను? దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం అయ్యేస్తుంది చెప్పగలను? దేశ నలుమూలల ప్రక్షాళనగా అవగాహన నాన్ స్టాప్ 5 అవర్స్ మాడతా. నీ పార్టీలుగా నీకు అంత దమ్ముందా? రా, చాలా ఓపెన్ డిబేట్. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి 5 అవర్స్ నాన్ స్టాప్ దేశ రాజకీయాలు మాట్లాడి మీ అందరూ మీరా పుస్తకం చూసుకొని చదువుకుంటారు? మీరు స్పీచ్లు పుస్తకం పట్టుకోను, పుస్తకం చూడను, అటు చూడండి, ఇటు చూడండి, నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడదు. ఎవడో నీ పార్టీలో ఎవడైనా మగవాడు దమ్ముంటే తీసుకురా, రాజకీయాలకు అవగాహన ఉన్న మగవాడిని తీసుకురా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒడనైనా తీసుకురా, 5 అవర్స్ నాన్ స్టాప్గా ఎక్కడ ఏమున్నా నేను చెప్పగలను, కానీ నువ్వు చెప్పగలిగితే రాజకీయాలు మానేస్తా. ఎందుకు నా గురించి బుద్ధ విగ్రహం అంటావా? ఎందుకు దమ్ముంది నీకు? అంటే వంశీకృష్ణ గారు, ఎందుకు మరో పక్క చూస్తే మీరు అంటే చాలా కూల్గా మాట్లాడుతూనే మంత్రి అమర్నాథ్కి చాలా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అంటే మీకు ఏ రోజు నేను మంత్రిని కోడుగుడ్డం లేదు, లేకపోతే ఇంకో విమర్శించలేదు. తను నన్ను ఒక చిన్న మాట అన్నాడు, తనకు చిన్న ఒక మాట అన్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు తను అనలేదు, నేను అనలేదు. నేను ఆయన అమర్ మాట్లాడితే నేను మాట్లాడినాను. అమర్కి నాకు ఏ రోజు శత్రుత్వం లేదు, ఏమి లేదు.